ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని బిచ్చమెత్తిన సర్పంచ్, కార్మికుల జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన, డప్పు చప్పులతో ఊర్లో అర్ధనగ్న ప్రదర్శన చేసిన మునుగోడు సర్పంచ్ అంటూ ఇక మునుగోడు సర్పంచ్ ఇట్లా చేస్తా ఉన్నాట. 5 నెలల నుంచి జీతం లేదన్న ఆయన ఇట్లా మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చెప్తా ఉంది ఒకటి, చేస్తుంది ఒకటి అని చెప్పేసి అక్కడ సర్పంచ్ బాధ అది అర్ధనగ్న ప్రదర్శన చేసా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని నల్లగొండ జిల్లా మునుగోడు గ్రామ సర్పంచ్ మిరియాల వెంకన్న భిక్షాటన చేశారు. సోమవారం పాలకవర్గ సభ్యులు పంచాయతీ కార్మికులతో కలిసి ఊర్లో డప్పు చప్పులతో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అయ్యా, మేము మునుగోడు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులం, కార్మికులం. మేము చేసిన అభివృద్ధి పనులకు సర్కార్ 5 నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు, జీతాలు కూడా చెల్లించడం లేదు. మీకు తోచినంత దానం చేసి మా కుటుంబాలను ఆదుకోండి అని ఇంటింటికి తిరిగి అడిగారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ మేము చేసిన పనులకు చెక్కులు ఎస్టీఓలో వేస్తే చెల్లడం లేదు. అభివృద్ధి పనుల కోసం దాదాపు 35 లక్షలకు పైగా వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకొచ్చినాం అంటూ అక్కడ సర్పంచ్ బాధ ఇది. ఒక సర్పంచ్ బాధ అంటే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందో మనం ఒకసారి అర్థం పడతా ఉంది. ఒక్కసారి అది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. భిక్షాటన చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, భిక్షాటన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి 6 నెలలుగా జీతాలు రాకపోవడంతో అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దానం చేయమని చెప్పేసి అడుగుతా ఉంది. ఏం పనులు చేసినా కానీ అభివృద్ధి చేయలేకపోతున్నాం మేము, అప్పులదారం అప్రభారం మాకు పెరిగిపోయింది, మేము ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ఒక సర్పంచ్ ఆవేదన. ఒక్కరికన్నా కాదు, ఇక్కడ మిరియాల కూడా ఏదైతే మునుగోడు నియోజకవర్గంలోనే కాదు, ఇది మునుగోడులో జరిగినటువంటి సంఘటనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. అరే బిల్లులు ఎప్పుడు వస్తారే నాయన, మా పరిస్థితి ఏంది, మేము లక్షలకు లక్షలు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చి పెట్టినాం, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఇది కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అని చెప్పేసి అంటా ఉన్నారు.